వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారు అందించిన మరో అద్భుతమైన వెంచర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామాదిపేట లొకాలిటీలో ఉంటుందండి. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 19 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ HMDA అప్రూవ్డ్ వెంచర్ మొన్న 15th రోజు మనకి భూమి పూజ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకి మన ఛానల్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి అప్డేటు మనకి ఛానల్లో పోస్ట్ చేస్తామండి. అంటే వీక్లో సోమవారం నుంచి మళ్ళీ వచ్చే సోమవారం వరకు సైట్ డెవలప్మెంట్స్ ఎలా అయ్యాయి, సౌట్ డెవలప్మెంట్ 7 వరకు అయిపోయింది, సో ప్లాట్స్ వేకెంట్ ఏంటి, ప్రజెంట్ ప్లాట్ లిస్ట్ ఏంటి, ఇట్లా ప్రతీది కూడా మనం దీంట్లో అప్డేట్ చేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో మనం ఇల్లు కట్టిద్దామన్న ఆలోచనలో కూడా కంపెనీ ఉంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది కూడా ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అవుతుంది. సో ఈరోజు 15వ తారీఖు 3/4/2024 ఈ భూమి పూజ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో, సో ఇక్కడ డెవలప్మెంట్ ఏంటి, మన ప్రాజెక్ట్ ఏంటి, ఎలా ఉంది అనేది నా మాటల్లో కంటే మా MD గారైన కర్ణాకర్ రెడ్డి గారు సార్ మాటల్లో మనం విందాం. ప్రతి ఒక్క అసోసియేట్కి, లీడర్కి, ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసిన మల్లెడ్డి రంగారెడ్డి గారి అబ్బాయి MLA అభిషేక్ రెడ్డి గారికి మా మిత్రుడు, తన చేతులతో ఈరోజు బ్రోచర్ లాంచ్ చేయించుకోవడం పిలిచడం జరిగింది. అలాగే సర్పంచ్ గారంటే శ్రీనివాస్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మా తోటి మిత్రులకు, నా సహచరులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇక్కడ బండరావిరాల్లో మనము 30 ఎకరాల వెంచర్ HMDA వెంచరు భూమి పూజ చేసుకోవడం జరిగింది. చాలామందికి మనము రీసెంట్గా ఆఫీస్లో డిస్కస్ చేసుకున్నాం ఈ వెంచర్ ప్రాముఖ్యత, దీని చుట్టుపక్కల సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే కొత్తగా ఎవరైతే వచ్చినారో ఈరోజు మీకు బ్రీఫ్గా డీటెయిల్గా కొంతవరకు నేను చెప్తాను. చాలా ప్రైమ్ వెంచర్ ఇది, మీరు చూస్తూనే ఉన్నారు. 120 ఫీట్కి అటు ఇటు, ఇటు 13 ఎకరాలు, అటు 13 ఎకరాలు, అటు సైడ్ మనం ఏదైతే అనుకుంటున్నామో దాదాపు 20 ఎకరాలు ఇది ఎక్స్టెన్షన్ ఉంది, 50 ఎకరాలు వెంచరు. మనకు ప్రజెంట్ మాత్రం 20 ఎకరాలు LP వస్తుంది, రాన్న రోజుల్లో ఇంకా మిగతా 25 ఎకరాలు వితిన్ 6 మంత్స్ అది కూడా LP వస్తుంది. కస్టమర్ ఎవరైతే ఇక్కడ మీరు తీసుకొస్తారో వారికి ఖచ్చితంగా రూపాయికి 10 రూపాయలు వచ్చే విధంగానే మనం వెంచర్ లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తారామతిపేటలో రీసెంట్గా మనం క్లోజింగ్ చేసుకున్నాం, అది ఓపెనింగ్ చేయలేదు, క్లోజింగ్ చేయలేదు, డైరెక్ట్ నోట్ క్లోజింగ్ బోర్డు పెట్టినాం మనము. ఇది పూజ చేసుకున్నాం, ఇది వితిన్ మనం ఏదైతే ఔషధపూర్లో ఇంకో వెంచర్ ఓపెన్ చేసుకుంటున్నామో దీని లాంచింగ్ ఆరబెట్టేసి క్లోజింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఇది మనకు అటు హైవే విజయవాడ హైవేకి, వరంగల్ హైవేకి మధ్యలో ఉన్నాం. ఇది అటు సైడ్ చూసుకుంటే మనకు పోచారము, ఎయిమ్స్, స్వర్ణగిరి టెంపుల్ ఏదే మనం రీసెంట్ ఓపెన్ చేసుకున్నాము, చాలా మంచి గ్రోత్ ఉన్న ఏరియా. ఇది విజయవాడ రామోజీ ఫిలిం సిటీ నుంచి స్టార్ట్ చేస్తే మల్కాపురము, కొయిడాలో ఫ్రూట్ మార్కెట్, ఇవి ప్రస్తుతంకున్న డెవలప్మెంట్. రాన్న రోజుల్లో మనకున్న సమాచారం ప్రకారము ఇటు సైడు అటు సైడు రాన్న రోజుల్లో చాలా గ్రోత్ చూడబోతున్నాం, మంచి డెవలప్మెంట్ జరగబోతుంది. ఖచ్చితంగా కస్టమర్కి చెప్పినట్టు రూపాయికి 10 రూపాయలు వాళ్లకు ప్రాఫిట్ వచ్చే విధంగానే వెంచర్లు ఉంటాయి. మనం మీదికి పోతే నాగోల్ నుంచి అతి సమీపంలో మనం 15 నిమిషాల్లో వెంచర్కి రాగలుగుతాం. ఉప్పల్ నుంచి అయినా, నాగోల్ నుంచి అయినా, ఎలిమినార్ నుంచి అయినా నలుదిక్కుల యాక్సెస్ ఉన్న వెంచర్ ఇది. ఖచ్చితంగా మన అసోసియేట్కి కస్టమర్ని తీసుకొస్తే వాళ్ళు 100% సాటిస్ఫై, మీ విజిట్స్ వేస్ట్ కాకుండా, కస్టమర్ టైం వేస్ట్ కాకుండా మన సురక్ష ఎప్పుడైతే వెంచర్లు ఓపెన్ చేస్తుందో అదే విధంగా వెంచర్లు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మన సురక్షకు అదృష్టం ఏందో తెలియదు కానీ మన ప్రతి హైవేకి ఓ వెంచరు, ప్రతి హైవేలనే మన హైవే ఫీసులనే వెంచర్లు ఓపెన్ చేసుకోవడం, ఇది కూడా అదే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జరిగే ఓపెన్ చేసుకునే అశోక్పూర్ వెంచర్లో అది కూడా సేమ్ హైవేకే, హైవే ఫీసింగ్లో ఉంటుంది వెంచర్. అది మార్కెటింగ్ మిత్రులకు ఒకటే నా సూచన, మనం ఏదైతే ఈ 3 మంత్స్లో మంచి ప్లాట్స్, అన్ని మంచి ప్లాట్స్ ఇంట్లో ఏవి ఈ ఫేస్ ఆ ఫేస్ రోడ్డు పోట్ల అనేది ఓన్లీ ఉన్న ఇంట్లో ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్,
ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు ఒక 300 మంది ఉంటారు. వీళ్ళున్నోళ్ళు 2 చొప్పున అమ్మినా ఈ వెంచరు వితిన్ 3 మంత్స్ లో అయిపోతుంది, వాళ్ళకు కూడా జరిపోవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వెంచర్ నుంచి మంచి సంపాదన కలగాలని, కస్టమర్లకు కూడా మంచి ఆదాయం రావాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చిన అసోసియేట్ కి, మా మిత్రుడు అభిషేక్ కి, సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రోచర్ ఓపెన్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.